ఈ స్టాకింగ్స్ అనగా ఏంటంటే ఈ సింపుల్ లాంగ్వేజ్ లో చెప్పాలంటే అందరికీ అర్థమయ్యే విధంగా ఇవి ఒక టైట్ స్టాక్స్ అనమాట ఇదేంటంటే మెడికేటెడ్ గా వస్తూ ఉంటాయి దీనివల్ల ఏంటంటే మన కాళ్ళు యొక్క చుట్టుకొలతలను బట్టి డాక్టర్ గారు నార్మల్గా మాలాంటి వాస్కులర్ సర్జన్స్ దీన్ని ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది దానివల్ల ఏమవుతుందంటే ఈ యొక్క మనకు కవటాలలో రక్తనాళాలలో ఉన్న ఐ మీన్ సిరులలో ఉన్న కవటాలలో ఇబ్బంది కలగడం వల్ల రక్తం అనేది గుండె వైపు వెళ్ళదు కానీ ఈ వెయిన్స్ కోసం మనం ఎప్పుడైతే స్టాకింగ్స్ ఇస్తామో ఆ స్టాకింగ్స్ ఒక పర్టికులర్ ప్రెషర్ని పాదం దగ్గర నుంచి పైన వరకు మోకాలి పైభాగం వరకు అది క్రియేట్ చేస్తుంది దానివల్ల ఏమవుతుందంటే రక్త సరఫరా పైకి వెళ్ళడం ఈజీగా అవుతుంది రక్తం కాలలో సెటిల్ కాకుండా ఉంటుంది అలా కాకుండా ఉండడం వల్ల కాలబాపు కొంచెం తగ్గుతుంది కానీ ఒకటి అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వారికోజ్ వెయిన్ సమస్యకు ఈ యొక్క స్టాకింగ్సే ట్రీట్మెంట్ కాదు ఈ స్టాకింగ్స్ వేసుకోవడం వల్ల ఏంటంటే ఉపయోగం రోగం పెరగకుండా అది ఆపుతుందేమో కానీ రోగాన్ని తగ్గించలేదు చాలామంది పేషెంట్స్ మాకు వచ్చే ఇచ్చే కంప్లైంట్ ఏంటంటే సార్ మేము స్టాకింగ్స్ వేసుకున్నాము డాక్టర్ గారు ప్రిస్క్రైబ్ చేసిన ఫస్ట్ మూడు నెలలు వేసుకున్నాము దాని తర్వాత మళ్ళీ ఆపేశాము సమస్య చూసే తీవ్రంగా అయ్యింది ఇది ఎందుకు అవుతుందంటే స్టాకింగ్స్ వేసుకోవాలంటే ప్రతి ఒక్క పే పేషెంట్కి కావాల్సింది మోటివేషన్ రోజు ఉదయం పొద్దునే ఆరింటికి లేచిన దగ్గర నుంచి రాత్రి వారు మళ్ళీ వచ్చి మంచం మీద పడుకునే దాకా స్టాకింగ్స్ వేసుకోవాల్సి ఉంటుంది ఇది రోజు చేయాలనేది కొంచెం ఇబ్బందికరమైన పని ఎవరైతే ఇది రెగ్యులర్గా చేయగలుగుతారో వాళ్లకు మటుకే ఈ రోగం పెరగకుండా ఉంటుంది కానీ ఎవరైతే వారంలో ఒక రెండు రోజు చేయలేదు కదా లేదా లాస్ట్ రెండు నెలలు చేశాము ఇప్పుడు చేయకుంటే ఏం కాదులే అన్నట్టు కాదు ఒకసారి స్టాకింగ్స్ మొదలు పెట్టామని మేము సజెస్ట్ చేశాము అంటే అది రెగ్యులర్గా రోజు నేను చెప్పినట్టు మీరు చేయగలిగితేనే దానివల్ల ఉపయోగం ఉంటుంది తప్ప అలా చేయకుండా దాన్ని వదిలేస్తే మాత్రం ఇంకా రోగం పెరుగుతుందే తప్పించి తగ్గదు వారికోజ్ వెయిన్స్లో దశలు ఇప్పుడు ఇంటర్నేషనల్ గైడ్ లైన్స్ ప్రకారం దాన్ని డివైడ్ ఎలా చేశారంటే ఆరు స్టేజులుగా డివైడ్ చేశారు ఈ మొదటి స్టేజ్లో ఏంటంటే చర్మం కింద చిన్న చిన్న ఎర్రటి చాలా సూక్ష్మ రక్తనాళాలు మెల్లమెల్లగా కనిపిస్తుంటాయి దాన్ని మనం అంటే టిలాంజెక్టీసియా అంటాం దాని తర్వాత సెకండ్ స్టేజ్ ఆ సెకండ్ స్టేజ్లో ఎలా ఉంటాయంటే కాల్ చర్మం కింద మనకు నీలి రక్తనాళాలు కొందరులో కనబడుతుంటాయి మూడో స్టేజ్లో కాలులో వాపులు ఎక్కువగా కనబడుతుంటాయి నాలుగో స్టేజ్లో మోకాలుగా మన పాదం దగ్గర ఉన్న బొడిపై దగ్గర చిన్నగా నలుపులు మొదలై అది ఆల్మోస్ట్ కాలంతా అంతా కూడా పాకడం జరుగుతుంది చర్మం పాడు చేయడం జరుగుతుంది ఐదో స్టేజ్లో కొన్నిసార్లు గాయాలై అవి మానుతుంటాయి వస్తుంటాయి పోతుంటాయి ఆరో స్టేజ్కి వచ్చేసరికి ఆ గాయం ఏదైతే ఏర్పడుతుందో అది మారకుండా అంతే ఉంటుంది ఇంకా ఫర్దర్గా పెరుగుతూ ఉంటుంది ఇన్ఫెక్షన్కి కారణం అవుతుంది ఉదరకాయానికి వారికోజ్ వెయిన్స్కి సంబంధం ఖచ్చితంగా ఉంటుందండి ఏ విధంగా అయితే ప్రెగ్నెంట్ లేడీస్లో ఎప్పుడైతే వాళ్ళకు ప్రెగ్నెన్సీలో వాళ్ళకు పొట్ట భాగంలో ఎక్కువ ప్రెషర్ క్రియేట్ అయ్యి కాళ్ళ నుంచి వచ్చే రక్తనాళాల మీద ఏ విధంగా అయితే ఒత్తిడి క్రియేట్ చేసి వాళ్ళకు వారికోజ్ వెయిన్స్ వస్తుందో ఈ ఉదరకాయం ఉన్న వాళ్ళకు కూడా ఏమవుతుందంటే ఆ పొట్ట చుట్టూ ఉన్న ఫ్యాట్ ఏదైతే ఉంటుందో అది ఎక్కువగా మనకు గుండెకి తీసుకెళ్లే రక్తనాళాలు అంటే సిరుల మీద దాని యొక్క ప్రెషర్ని క్రియేట్ చేసి రక్తాన్ని ఎక్కువగా కాళ్ళలోనే ఉంచడం వల్ల వాళ్ళలో ఈ యొక్క వ్యారికోజ్ వెయిన్ సమస్య అనేది ఎక్కువగా వస్తుంది నార్మల్గా ఈ వ్యారికోజ్ వెయిన్స్ సమస్య ఉన్న ఉదరకాయం ఉన్న వ్యక్తులు ఆపరేషన్ చేయించుకున్న తర్వాత వీళ్ళలో రికరెన్స్ రేట్ కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది అంటే ఒకసారి లేజర్ కానీ ఆర్ఎఫ్ఏ కానీ లేదా గ్లూ థెరపీ కానీ తీసుకున్న వాళ్ళలో ఒకవేళ వాళ్ళు వెయిట్ కరెక్ట్గా మెయింటైన్ చేయకుండా వెయిట్ ఇంకా పెరిగితే భవిష్యత్తులో కూడా మళ్ళీ వచ్చే అవకాశాలు వీళ్ళలో ఎక్కువ శాతం ఉంటుందన్నమాట ఈ వ్యారికోజ్ వెయిన్స్కి చికిత్సా విధానాలు అంటే దీనికి మందులు అంటూ లేవండి ఆయుర్వేదిక్ మందులు హోమియోపతి మందులు ఇవేవి పనిచేయండి మా యొక్క మోడర్న్ మెడిసిన్లో కూడా దీనికి ఒక రకమైన ట్యాబ్లెట్ ఉంది కానీ అది ఐదు నుంచి పది శాతమే దానికి ఉపయోగపడుతుంది కానీ అదే జీవనాడి అన్నట్టు కాదండి ఇది కాకుండా మనం ఒక పేషెంట్కి అసలు వారికోజ్ వెయిన్స్కి పేషెంట్ ఆపరేషన్ చేయాలా వద్దా అని మేము ఎప్పుడు డిసైడ్ చేస్తామంటే ఒక కలర్ డాప్లర్ పరీక్ష చేసి దాన్ని బేస్ చేసుకుని ఆ పేషెంట్కి మనం చేయాలా వద్దా అని డిసైడ్ చేస్తాం ఒక కాలంలో ఇంతకుముందు కాలంలో ఏంటంటే ఓపెన్ సర్జరీస్ ఉండే అనమాట ఈ వ్యారికోజ్ వెయిన్స్ చేయడానికి కానీ దాంట్లో ఏంటంటే రికరెన్స్ రేట్ అరౌండ్ ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ ఉండడం వల్ల ఇప్పుడు ఆ యొక్క ఓపెన్ సర్జరీస్ అనేది ఎవరు చేయడం లేదు ఎందుకంటే దాంట్లో ఇంకో ఇంకొన్ని సమస్యలు ఏంటంటే మత్తు 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 మంది ఇచ్చి మరీ చేయాల్సి ఉంటుంది హాస్పిటల్లో ఒక ఐదు ఆరు రోజులు ఉండాల్సి వస్తుంది ఇంకోటి గాయాలకు కూడా ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయన్నమాట అది ఇంకోటి పేషెంట్ కూడా చాలా డిస్కంఫర్ట్ ఉంటుంది దాని తర్వాత కూడా కనీసం త్రీ టు ఫోర్ వీక్స్ వాళ్ళు బెడ్ రెస్ట్ అలాంటివన్నీ తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి అది ఇప్పుడు అవుట్డేటెడ్ ఇప్పుడు కొత్త చికిత్సా విధానాలు ఏంటంటే మూడు రకాల కొత్త చికిత్సా విధానాలు వచ్చాయండి ఒకటేమో ఎండోవీనస్ లేజర్ అబలేషన్ ఒక ఇంకోటేమో రేడియో ఫ్రీక్వెన్సీ అబలేషన్ మూడోది గ్లూ థెరపీ అని ఈ మూడు రకాల ట్రీట్మెంట్స్ వచ్చాయి ఈ మూడు రకాల ట్రీట్మెంట్స్లో కూడా ఏంటంటే గ్లూలోనూ మన సారీ లేజర్ సర్జరీలోను ఇంకోటి రేడియో ఫ్రీక్వెన్సీ అబలేషన్లోను చిన్న చిన్న ఇంజెక్షన్స్ ఇచ్చి మనం చేస్తామన్నమాట ఈ గ్లూ థెరపీలో ఏమైనా ఏంటంటే గమ్ము లోపల పెట్టాల్సి ఉంటుందన్నమాట అంటే ఏదైతే రక్తనాళాలు ఉంటుందో ఆ రక్తనాళంలో గమ్ అనేది పెడతామన్నమాట సో ఈ మూడు ఆల్మోస్ట్ ఈక్వల్ రిజల్ట్స్ ఉంటుంది కాకపోతే కంఫర్ట్నెస్తో కంపేర్ చేస్తే గ్లూ థెరపీకి చాలా కంఫర్ట్ ఎక్కువగా ఉంటుంది ఎక్కువ పెయిన్ ఉండదు ఇవి చాలా మోడర్న్ ప్రొసీజర్స్ దీనికి మంచి రిజల్ట్స్ కూడా ఉన్నాయండి